My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. ఈ వీడియోలో మన చిన్న నాటి స్నేహితుడి యొక్క సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్కరము మన జీవితంలో స్కూల్ ఏజ్ నుంచి జాబ్లో సెటిల్ అయ్యేదాకా, లేకపోతే మనం ఒక సొంతగా ఆదాయం సంపాదించే స్థాయికి వచ్చేదాకా ఎన్నో రకాల ఎత్తుపల్లాలు ఒడిదుడుగులు దాటుకుని వచ్చాం. ఇది జగమెరుగని సరి. ఈ జర్నీలో ఎందరో స్నేహితులు మన జీవితంలోకి వస్తూ పోతూ ఉన్నారు. ఇది నిరంతరం జరిగే ఒక విషయమే. ఈ ప్రాసెస్ లో కొందరు స్నేహితులు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తారు. కొందరు మన జీవితానికి మార్గదర్శకులు అవుతారు. మరికొందరు మన ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి తోడ్పాటుని అందిస్తారు. ఆర్థిక పరంగా గానీ ఆరోగ్య పరంగా గానీ, అంటే ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గించడం విషయంలో కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి చక్కని రెమెడీ లేదా సరైన ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ గురించి గానీ తెలియజేసి మన జీవితాంతం మర్చిపోలేని స్నేహబంధం ఏర్పడుతుంది. అటువంటి చిన్ననాటి స్నేహితుల్లో ఒకరు అనుకోకుండా మనకు తారసపడ్డారు అనుకుందాం. దాదాపు 15 నుంచి 18 సంవత్సరాల క్రితం మనం కలిసాము అనుకుందాం. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మంచి చెడులు కనుక్కొని తాను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ గా ఉన్నానని, మంచి ఆదాయం ఆ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నానని చెప్పి మనమున్న ఏరియాలో తన బిజినెస్ స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నట్లు మనకు తన అభిప్రాయం తెలియజేస్తే మనం ఏం ఆలోచిస్తాం? ముందుగా ఆ స్నేహితుడు లైఫ్ జర్నీ ఎలా చేశాడు, అంటే అతని చదువు, వ్యాపార అనుభవం ఎంత ఉంది, అసలు ఆ బిజినెస్, ఆ కంపెనీ ఉందా, నిజమా కాదా, ఏదైనా బోగస్సా అని ముందు ఆలోచిస్తాం. అసలు ఎందరో ఉండగా మన దగ్గరకు వచ్చి తన బిజినెస్ స్ప్రెడ్ చేయడానికి మనల్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇలా మనం ఆలోచిస్తుండగానే మన స్నేహితుడు ఇలా చెప్పాడు, తను చదివింది PhD అని, ఎన్నో రకాల కంపెనీల్లో వర్క్ చేసిన అనుభవం కలిగి ఉంది అని, దాదాపు 18 సంవత్సరాల నుంచి తన కంపెనీ సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుందని అని చెప్పాడు. మరి మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమిటంటే, తన కంపెనీలో లేదా తన కంపెనీ ప్రమోట్ చేసే వస్తువులు వేటికి బాహ్యంగా, అంటే సోషల్ మీడియాలో గానీ, ప్రింట్ మీడియాలో గానీ, టెలివిజన్ ద్వారా గానీ, ఏ ప్రముఖ వ్యక్తి ద్వారాను కూడా ప్రచారం చేయలేదని, కేవలం మీరు దానికి సమర్థులుగా భావించి మీకు ఈ అవకాశం ఇస్తున్నట్లుగా, అలాగే ఏ కంపెనీ అయినా ఒక వస్తువును తయారు చేసి కన్స్యూమర్, అంటే వస్తువులను చివరిగా వాడుకునే వారికి మధ్య ఎందరో దళారులు చేతులు మారడం వల్ల 40 రూపాయల వస్తువు చివరికి 100 రూపాయలు అవుతుందని, ఈ దోపిడీకి స్వస్తి పలకాలని, లేదా తేడా ఉన్న 60 రూపాయలను కూడా తన బిజినెస్ ను బాగా డెవలప్ చేసి ప్రతి వ్యక్తికి అందించాలని ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో కంపెనీ నడుస్తుందని ఎంతో స్పష్టంగా వివరించారు. అలా ఆ ఆదాయం మీరు పొందగలరు, అవకాశం మీకు ఇస్తున్నట్లు చెప్తే మన ఆలోచన ఎలా ఉంటుంది? ఎస్ ఫ్రెండ్స్, వెంటనే మన అందరికి వచ్చే ప్రశ్న, దీనిలో మనం ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అని, ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగితే అతని సమాధానం మరింత ఆశ్చర్యపరుస్తుంది. అతని సమాధానం 0 ఇన్వెస్ట్మెంట్. కానీ ఇది ఎలా సాధ్యం ఒక బిజినెస్ చేయడం 0 ఇన్వెస్ట్మెంట్ అని? అవును ఫ్రెండ్స్, అది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. అందులో పాలు పంచుకోవడం మన స్నేహితునికి మనం ఒక కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. మనం కాకపోతే వేరొకరు కూడా ఈ అవకాశం పొందగలరు. మనం ఈ అవకాశం అందిపుచ్చుకుంటే ఎన్నో తీరని కలలను నిజం చేసుకోవచ్చని ఆశలు మొదలవుతాయి. ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఈ కాలంలో మనకు మినిమం లో మినిమం కొంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. ఎందుకంటే అందరం డాక్యుమెంట్స్ చదవాలి, సంతకాలు చేయాలి, లేదా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ అనుమతుల కోసం కాళ్ళు అరిగేలా తిరగాలి. కానీ మన స్నేహితుడు మాత్రం ఆ పనులన్నీ మన కోసం పూర్తి చేసి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి, వస్తువులను తయారు చేసి, కేవలం మిమ్మల్ని తన వ్యాపార సామ్రాజ్యంలోకి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆశించకుండా స్వాగతం పలుకుతున్నారు. అంటే మన ఆలోచనలకు ఎంతో ధైర్యం వస్తుంది. కానీ ఎక్కడో చిన్న డౌట్ మళ్లీ పుడుతుంది. అదేమిటంటే, బిజినెస్ లోకి 0 ఇన్వెస్ట్మెంట్ తో ప్రవేశించడం ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ, మరి దీనిలో ఏం వర్క్ చేయాలి, మనకు ఏమి ఆదాయం వస్తుంది అని. ఇది చాలా సింపుల్ గా మనకు 3 విషయాల్లో తెలియజేయడం జరిగింది. ఏమిటంటే, మన స్నేహితుడు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కావాల్సిన ప్రతి వస్తువును మార్కెట్ లో అందిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం మన ఇంటి అవసరాలకి, సొంత అవసరాలకి, ఆరోగ్య అవసరాలకి ఖర్చు పెట్టిన డబ్బు వల్ల ఏమి ఆదాయం తిరిగి పొందలేదు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వారి వస్తువులను, ఉత్పత్తులను అమ్మి దాని వల్ల వారు లాభపడుతున్నారు. కానీ మనం ఏమి ఆర్థికంగా లాభం పొందడం అనేది జరగలేదు. దీని ప్రత్యామ్నాయంగా సింపుల్ గా పాత బ్రాండ్స్ ని, పాత షాప్ ని తన కంపెనీలోని వస్తువులతోటి మార్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని చెప్పారు. అన్ని వస్తువులు తన కంపెనీ ద్వారా కొనుక్కుని వాటి ద్వారా తిరిగి ఆదాయం పొందవచ్చని ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుందాం. ఇది చాలా వినూత్నమైన ఆలోచన. మరి వస్తువును కొనుక్కోవడంతోనే మన పని అయిపోయిందా అనే ప్రశ్న తలెత్తుంది. అవును, వస్తువును కొనుక్కోవడం వల్ల మనం కొంత ఆదాయం పొందవచ్చు. కానీ దానికంటే ఎప్పుడైతే మనం ఆ వస్తువును మన ఇంట్లో ఉపయోగించి వాటి పనితీరుని, పనితనాన్ని అర్థం చేసుకుని ఆ అనుభవాన్ని మనం మన స్నేహితులకు, బంధువులకు తెలియజేసి వారికి అనారోగ్యానికి కానీ, గృహ అవసరాలకు కానీ కావాల్సిన వస్తువులను కొనుక్కుంటే బాగుంటుంది అని వారి కుటుంబ క్షేమం కోసం మనం తెలియజేస్తే చాలు, వారి వల్ల మీరు, మీ వల్ల వారు కూడా లాభం పొందగలరు. ఇదే చిన్న పని మనం చేయవలసింది. కానీ చాలా సులువుగా మనం చేయవలసిన పని అంటే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి, వస్తువులను తయారు చేసి, అన్ని సిద్ధం చేసి, మన డెవలప్మెంట్ కోసం బిజినెస్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, మనకు అవకాశం ఇచ్చే కంపెనీ దొరకడం అనేది మన
మనకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీగా మనం భావిస్తాం. ఇది ఒక గాడ్స్ గిఫ్ట్ గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవడం ఖాయం. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తాను, ఎందరో చెప్పేదే కానీ మన ఫ్రెండ్, మన స్నేహితుడి బిజినెస్ విషయంలో ఇది వ్యతిరేకం. అవును, నిజం. ఏమిటంటే అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, కానీ దురదృష్టం ఎప్పుడు తలుపు తీస్తారో అని కొడుతూనే ఉంటుంది అనేది. కానీ ఇది నిజమే, కానీ ఆ దురదృష్టం కూడా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీగా మారితే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మన జీవితం మనం ఊహించినంతగా 3-4 సంవత్సరాలు మారిపోతుంది. అలా మన అందరి కోసం నిరంతరం స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి ఆర్థిక ఉన్నతికి, ఆరోగ్య క్షేమానికి, వ్యక్తిగత వికాసానికి పెద్దపీట వేస్తూ ప్రపంచ మార్కెట్ లో మన దేశానికి ఎంతో గొప్ప స్థానాన్ని సుస్థిరం చేస్తూ మనం సొంతంగా మనకు మనమే బాస్ గా వ్యవహరించే చిన్ననాటి స్నేహితుడి బిజినెస్ ఏమిటో తెలుసా? అదేనండి మన వెస్టేజ్ బిజినెస్. ఈ వెస్టేజ్ కంపెనీ 100% ఒక ఇండియన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అంటే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మన ఇండియాలో తయారు చేయబడినవి. 2004 జూన్ 2 నుంచి ప్రారంభించబడి హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉండి 65 కంటే ఎక్కువ హెడ్ ఆఫీసులు, 4,000 కంటే ఎక్కువ ఫ్రాంచైజీ ఆఫీసులు అంటే DLCPs, 9 దేశాల్లో తన శాఖలు విస్తరించి సొంతగా 3 ప్రొడక్ట్ తయారు చేసే ఫ్యాక్టరీలు, సొంతగా 9 కంటే ఎక్కువ వేర్ హౌసులు కలిగి ఉండి 2020 సంవత్సరంలో 3,100 కోట్ల టర్న్ ఓవర్ చేసి 2,50,00,000 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్ కలిగి ఉండి 6,000 కంటే ఎక్కువ మంది సొంత కారు కలిగి ఉండి 5,000 కంటే ఎక్కువ మందికి 1,00,000 పైగా జీతం పొందుతూ 500 కంటే ఎక్కువ మందికి లగ్జరీ కార్స్ కలిగి ఉండి అలాగే 800 కంటే ఎక్కువ మంది సొంత ఇల్లు కల నెరవేర్చుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంటే ఈ కంపెనీలో ఆ కంపెనీ ఎంత పటిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటుగా ప్రతి సంవత్సరం కంపెనీ ఖర్చుతోటి 2,000 కంటే ఎక్కువ మందిని ఫారెన్ ట్రిప్స్ అంటే విదేశీయానానికి తీసుకెళ్లి ఉత్సాహపరిచే అద్భుతమైన కంపెనీ ఈ వెస్టేజ్ కంపెనీ. అవును ఫ్రెండ్స్, ఇలా వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ బిజినెస్ మనందరి బిజినెస్. ఒక డిస్ట్రిబ్యూటర్ గా చేరి ఒక అంబాసిడర్ స్థాయికి చేరుకున్న ప్రతి ఒక్కరికి సమానంగా వారి వారి బిజినెస్ టర్న్ ఓవర్ ను ఆధారంగా 100,000, 1,000,000 నుంచి 1,00,000 రూపాయల జీతాన్ని ఇస్తూ నిరాశలో ఉన్న ఎందరో జీవితాలకు దారి చూపించిన ఆశకిరణం జీవన జ్యోతి మన వెస్టేజ్ బిజినెస్. భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో కొత్త కొత్త అధ్యాయాలు లిఖిస్తూ ప్రపంచ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ లో మన దేశం నుంచి మొట్టమొదటి స్థానంలో ఉండి ప్రపంచ ర్యాంకింగ్స్ లో 36వ స్థానంలో ఉన్న ది బెస్ట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. ఇందులో చేరడం చాలా సులభం, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కేవలం ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, యాక్టివ్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఉంటే చాలు. మనం ఏదైనా జాబ్ లో జాయిన్ అవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది, కానీ వెస్టేజ్ లో జాయిన్ అవడానికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరమే లేదు. మరి జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాము? చాలా సింపుల్ ఫ్రెండ్స్, మనం ప్రతి నెల తెచ్చుకునే సరుకులు వెస్టేజ్ షాప్ నుంచి తెచ్చుకోవడమే. ఆ వస్తువులు స్వయంగా వాడుకొని మంచి నమ్మకం వచ్చిన తర్వాత మన సర్కిల్ లో అందరికి షేర్ చేయడం వల్ల మంచి నెట్వర్క్ ఏర్పరచుకోవడం మాత్రం చేస్తే చాలు. వీటిలోనూ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నింటిలోనూ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి చాలా ప్రాముఖ్యత పొందినవి. ఈ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడి సాగు మొదలు నుంచి చివరి వరకు పంటలో మొక్క యొక్క పెరుగుదల నుంచి పూత బాగా వచ్చి అధిక దిగుబడితో కోత వచ్చే వరకు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఈ అగ్రి ప్రొడక్ట్స్ వాడిన రైతుల అనుభవాన్ని కూడా మన డే టు డ్రీమ్ ప్లాన్ యువర్ సక్సెస్ ఛానల్లో వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా ప్రతి రైతు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతూ వ్యక్తిగతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కెమికల్స్ తో పాటు కూడిన పురుగు మందులు వాడకుండా గణనీయంగా తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలను పండిస్తూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప వ్యక్తిగా మారగలుగుతున్నాడు. ఇటువంటి అద్భుతమైన అగ్రి ప్రొడక్ట్స్ అందిస్తున్న వెస్టేజ్ కంపెనీకి కృతజ్ఞతలు. కొందరు కేవలం ఆదాయం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సొంతంగా వస్తువును కొని వాడటానికి సుముఖంగా ఉండరు. దీనివల్ల ప్రొడక్ట్ నాలెడ్జ్ పూర్తిగా లేకపోవడం, మనం చేసే బిజినెస్ గురించి పూర్తిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వల్ల బిజినెస్ లో ముందు పోలేక మధ్యలోనే వదిలేసి నిరాశతో నెగిటివ్ ఆలోచనలు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దీనంతరికీ కారణం మనం చేసే పని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం, అలాగే నమ్మకం లేకపోవడం. ఇటువంటి వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియడానికి, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలియడానికి కంపెనీ ద్వారా అందించబడే ప్రొడక్ట్స్ యొక్క పూర్తి సమాచారాన్ని జూమ్ మీటింగ్ ద్వారా అప్లైనర్ నుంచి తెలుసుకోవడం చాలా సులువైన పద్ధతి. ఎవరైతే జూమ్ మీటింగ్స్ ద్వారా ప్రొడక్ట్ నాలెడ్జ్, కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారో వాళ్ళు వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నత స్థానాలు పొందడం అనేది చాలా సులువైనది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా కంపెనీ గురించి పూర్తి సమాచారం, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి జూమ్ మీటింగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా వీటిని అర్థం చేసుకుని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా తక్కువ సమయంలోనే ప్రమోషన్ పొందగలరు. డియర్ ఫ్రెండ్స్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోమ్ నగరం కూడా ఒక్క రోజు నిర్మించబడలేదు. ఎంతో పట్టుదల, ఎందరో కృషి, నైపుణ్యం, ఓపిక దీనిలో ఉన్నాయి. అలాగే వెస్టేజ్ బిజినెస్ చేయాలని, జీవితం ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆశించే వారు కావాల్సిన ముఖ్యమైన 3 లక్షణాలు మీకు చెప్తాను. అవే ఓపిక, కోరిక, తీరిక. అవును ఫ్రెండ్స్, వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఓపికగా బిజినెస్ గురించి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రతి నిమిషం మనం ఏం సాధించాలి అనే దానిలో ఎప్పుడు క్లారిటీగా ఉండాలి. ఆ కోరిక నిరంతరం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మరి ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మనం మనకున్న 24 గంటల సమయాన్ని తీరిక చేసుకుని మన డెవలప్మెంట్ కోసం, తద్వారా మన బిజినెస్ గ్రోత్ కోసం ఉపయోగించుకోవాలి. అనవసరమైన విషయాలకు మన తీరిక సమయాన్ని వేస్ట్ చేయకుండా
మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి. వీటితో పాటు మనం మూడు నిర్ణయాలు తీసుకోవాలి. అవి వినపడాలి, కనబడాలి, నిలబడాలి. అవును ఫ్రెండ్స్, మన మాటే మన బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్. ప్రొడక్ట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎక్కడ ఎవరికి అవసరమైతే అక్కడ మన మాటలు వినపడాలి. కొత్త వారికి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫోన్ అని, చాట్ అని ఇలా సోషల్ మీడియాలు వాడుతూ వాటితో పాటుగా అవసరమైనప్పుడు స్వయంగా కనపడి మాట్లాడి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. వీటితో పాటుగా ప్రతి నెల కంపెనీ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటూ, అలాగే అప్లైనర్స్ ద్వారా కండక్ట్ చేయబడే మీటింగ్స్ లో, ఛాంపియన్స్ డే లో, ప్రొడక్ట్ నాలెడ్జ్ సెషన్స్ లో కనపడాలి. చివరిగా మనం ఎంత మందికి ఎక్స్ప్లెయిన్ చేసినా వారు ఇంట్రెస్ట్ చూపించకపోయినా మనకు టైం వచ్చే వరకు వెయిట్ చేసి మన మీద, మనం చేసే బిజినెస్ మీద నమ్మకం ఉంచుకొని సక్సెస్ కోసం దాన్ని సాధించే వరకు నిలబడాలి. ఇంతకు ముందు చెప్పిన ఓపిక, కోరిక, తీరికతో మనం మన నెట్వర్క్ ను బిల్డ్ చేసుకుంటూ అందరికి మన మాటలు వినబడుతూ మనం వారికి అవసరమైనప్పుడు కనబడుతూ సక్సెస్ కోసం మనం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అవంతరాలు వచ్చినా ఎదురైనా నిలబడితే విజయం నీ సొంతం అవడం ఖాయం ఫ్రెండ్స్. చివరిగా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. అందులో మొదటిది, అద్భుతం జరిగేటప్పుడు దాన్ని ఎవరు గమనించరు, పైగా నిరుత్సాహపరుస్తారు. కానీ ఆ అద్భుతం జరిగిన తర్వాత దాన్ని ఎవరు పనిగట్టుకుని చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచానికి మనం ఏమిటో దీని వల్ల తెలిసిపోతుంది. ఇక రెండవది, అద్భుతాలు సృష్టించే సమయంలో ఇతరులు మన గురించి ఏమి అనుకుంటారో, ఏమి ఆలోచిస్తారో అన్న విషయం వదిలేయాలి. కానీ మన గమ్యం ఏమిటి, దాన్ని ఎలా చేరుకోవాలి అనే ఆలోచన, దాన్ని సాధించాలనే సంకల్పం మన మనసులో దృఢంగా ఉండాలి. అదే ఆలోచించాలి. ఈ విషయాలు మనసులో ఉంచుకుని వెస్టేజ్ లో చేరితే ఆకాశమద్దుగా ఎదగవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ లో 10 రకాల ఆదాయాలు 3 తరాల వరకు పొందవచ్చు. ఆ 10 రకాల ఆదాయాలు ఏమిటో ఒకసారి చూద్దాం. 1, రిటైల్ బెనిఫిట్; 2, పర్ఫార్మెన్స్ బోనస్; 3, డైరెక్టర్ బోనస్; 4, టీమ్ బిల్డింగ్ బోనస్; 5, బిజినెస్ బిల్డింగ్ బోనస్; 6, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎల్ఓబి; 7, ట్రావెల్ ఫండ్; 8, కార్ ఫండ్; 9, హౌస్ ఫండ్; 10, ఇలైట్ క్లబ్ ఫండ్. వీటిలో ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ గురించి 3 వీడియోలు, అలాగే కార్ ఫండ్ గురించి, ట్రావెల్ ఫండ్ గురించి, హౌస్ ఫండ్ గురించి, ఇలా ఈ 4 రకాల ఆదాయాల గురించి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలిన 6 ఆదాయాల గురించి రాబోయే వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీటి ఇన్ఫర్మేషన్ కోసము, తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ వెల్త్.